అభివృద్ధులు చూసిరా సిద్దిపేట ఇప్పుడు ఈ సిద్దిపేట ఏమైపోయింది, రోడ్లు మంచిగానే, సిద్దిపేట మంచిగా కొమర్షియల్ ఉన్నది, మెడికల్ కాలేజీలు పడ్డాయి, షాపింగ్ మాల్లు పడ్డాయి, సిద్దిపేట చాలా డెవలప్మెంట్ అయింది సార్. సిద్దిపేట ఎక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ, కలెక్టర్ ఆఫీస్ మెయిన్ హరీష్ రావు చేసిండు, లేకపోతే సంగారెడ్డి పోవాలంటే 130 కిలోమీటర్లు బస్సులో పెట్టినాం మేము పైసలు. వాళ్ళు చేసే అభివృద్ధి పనులు, వాళ్ళ పథకాలు వాళ్ళను 100% గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తాను. అందరికీ మాకు అంత ఆయన చేశాడు కదా, ఇక్కడ అభివృద్ధి బాగుంది. టిఆర్ఎస్ పార్టీ మన సిద్దిపేటకి చాలా డెవలప్ చేసినది. మనకి పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించింది, ట్యాంక్ బ్యాండ్, చాలా చేంజెస్ అయినాయి టిఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి. అందుకే ఈసారి మనకి టిఆర్ఎస్ పార్టీ రావాలి, మన హరీష్ అన్నానే రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మా అన్నకు యాక్సిడెంట్లో చిన్నగా చేతి తిరిగింది, అందుకోసము బయట హాస్పిటల్లో 2 లక్షల దాకా అని, అందులో హరీష్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 100,000 రూపాయలు ఎల్ఓసి గారు ఇప్పించారు. దానికి ప్రోత్సహించింది మా ప్రవీణ్ కౌన్సిలర్, వాళ్ళు మా కౌన్సిలర్ ద్వారానే 100,000 రూపాయల దాకా వచ్చినాయి. అందు మళ్ళా మా ఇంటికి కానీ తీసుకురోలు కానీ ఏది కానీ చాలా మంచిగా చేస్తాడు. టిఆర్ఎస్ అని అంటే చాలా మందికి హెల్ప్ చేస్తుండ్రు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అదే అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొడుకు కూడా చేయలేని మంచి పనులు హరీష్ అన్న చేస్తుండు. ఒక తల్లి పింఛన్ కోసము కొడుకు చేయనందుకు ఒక తల్లి పింఛన్ కోసం వేస్తుంది. తర్వాత ఒక చెల్లె బీడి కార్మికురాలు ఒక అన్నలాగా సాయం అందిస్తుండు పింఛన్ కాబట్టి ఆమె కూడా అక్కడ వేస్తుంది. ఒక బిడ్డ కాన్పు అయితే ఒక కిట్ ఇస్తుండు, పెండ్లే ఒక బిడ్డ అదేంది కళ్యాణలక్ష్మి ఇస్తుండు. ఇంత మంచి పనులు చేయంగా ఇన్ని రకాలంగా మాకు ఇన్ని అవకాశాలు మా ముందు పెట్టినాక మేము కూడా ఓటు వేయకపోతే ఇంకా ఆయనకు ఎంత అంటే మా లైఫ్లో మేము చాలా రుణపడి ఉంటాం. చిన్నపిల్ల ఇప్పుడు మా పాప ఉన్నది, మా పాపకు కూడా 10 లాక్స్ ఖర్చు పెట్టి ఆయనే చదివిస్తుండు. ఐఎస్ ప్రిపేర్ అవుతుంది, ఆమె ఐఎస్ కూడా అరిషన్ పెట్టుకుంటుండు కాబట్టి మళ్ళా ఇప్పుడు మా ప్రవీణ్ కూడా ప్రతి ఒక్కటి మోర్లు కానీ అది కానీ ఇది కానీ హాస్పిటల్ కానీ దేనికైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే వచ్చి ముందుండి మాకు చాలా రకంగా అన్ని రకాలంగా హెల్ప్ చేస్తాడు కాబట్టి భారీ మెజారిటీ తోటి మేము ప్రవీణ్ గెలిపించుకోవాలనుకుంటున్నాం, టిఆర్ఎస్ని గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఏదైనా సరే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఏదైనా అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే లాభం ఉంటుంది. రైతు బంధు అంటే అదంటే ఇదంటే అన్నీ వస్తాయి. అధికారంలో లేని పార్టీని గెలిపించుకుంటే ఏం లాభం? మనము వేస్ట్ అవుతాము, ఓటు వేస్ట్ అవుతుంది. ఎందుకు టిఆర్ఎస్ అనుకుంటారన్నా? పనులు అట్లా ఉన్నాయి కాబట్టి అట్లా. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా మన మంత్రి గారి చొరవతో మంచి మంచి ఏమంటారు అభివృద్ధి పనులు, వాళ్ళు మన సిద్దిపేటకు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎంతో చేయాలని కృషి చేస్తారు. వచ్చేసి కొమర్షియల్ కానీ, పాత బస్ స్టాండ్ కానీ, బ్రిడ్జ్ కానీ ఇవన్నీ దానివల్ల అభివృద్ధి వల్ల మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉంది. పోతే వచ్చేసి ఒక 7 సీట్లు వెళ్ళిపోతాయి అంతే. ఏ టీఆర్ఎస్ మా బాబుని మేము గెలిపించుకుంటాం. ఆయన మాకు అన్నీ చేస్తుండు కదా, మాకు అన్నీ చేస్తుండు కదా, మేము గెలిపించుకుంటాం. ఏ టీఆర్ అది ఏ పువ్వు గుర్తే రాని ఏ గుర్తన్నా రాని, మేము చేసుకున్నది మేము చేస్తాం. హరీష్ గారి నాయకత్వం ఎలా ఉందన్న ఇన్ని సంవత్సరాలు మీరు చూసారు కదా? ఆయన ఏమంటారు అండి, ఆయన ఒక గ్రేట్ పర్సన్ అండి. సిద్దిపేటకు వన్నె తెచ్చిన అలాంటి మనిషి. అంతే హరీష్ రావు తప్ప ఇంకా వేరే క్యాండిడేట్ వేస్ట్ గా పోటీ చేసినా కానీ దండగానే అది సిద్దిపేట డెవలప్మెంట్ అండి. అంతే రోడ్లు అంత ఏది కావాలో అన్ని చేసాం, మా దగ్గర ఉండి చూసుకుంటారు. అట్లానే మా చెరువు కానీ కుమార్ చెరువు కానీ ఏరియాస్ కానీ రోడ్డు కానీ ఏదైనా డెవలప్ దగ్గరుండి సిద్దిపేట డెవలప్ అంటే చేసుకుంటారు కదా అన్న. అందుకే హరీష్ రావు వల్ల అభివృద్ధి కొంచెం బాగుండట్లా పనులు చేయట్లా, దానివల్ల టీఆర్ఎస్కి బాగా మగ్గు చూపిస్తారు. హరీష్ రావును అయితే మస్తు మంది ఆజ్ చేస్తారు, నాందేడు దాకా ఆజ్ చేస్తారు. అది హరీష్ రావు సార్ని ఒకసారి మాట్లాడుకుందాం అనుకున్నాము, హరీష్ రావుతో డైరెక్ట్ మాట్లాడతాను అనుకున్నా నేను. హరీష్ రావుని మస్తు ఆజ్ చేస్తారు, అంత మంచి పనులు చేస్తుండ్రు ప్రవీణ్, మంచి పనులు చేస్తుండు. మాకు ప్రవీణ్కే ఓటేస్తాం మేము, మాకు మా కూడ బాగలేకున్నా మంచిగా చేయించిండు. అందరికి సావులు సందుల సందాలకు మన సావులు అయినా కానీ ఆయన ఫసలు ఇస్తుండు, హెల్ప్ చేస్తుండు, అందరికీ మంచిగా చేస్తుండు. మేము మా ప్రవీణ్కి ఇస్తాం. హరీష్ రావు సుత మంచి పేరున్నది, ఎక్కడి దాకా పోయింది
హరీశ్రావు సార్ ప్రభుత్వం చాలా నంబర్ వన్ గా మంచిగా ముందుకెళ్లి మంచిగా పనిచేస్తాడు. ఏ ఆపద వచ్చినా మంచిగా చెడుగైనా ఎనీ టైం అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా ఫోన్ చేసినా గానీ స్పందించి మాకు ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటాడు. బీజేపీ వాళ్ళు ఒకసారి బీజేపీ పార్టీ ఏమంటుందంటే మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, మేము కూడా అభివృద్ధి ఎక్కువ చేస్తాం కదా ఉన్న ప్రభుత్వం మీద. అది కానే పన అందరు కదా అని అంటారు, చేస్తాం చేస్తాం అని అంటారు కానీ చేయరు. బీజేపీ చేయడు, కాంగ్రెస్ లేదు, టీడీపీ లేదు, ఎవరు లేరు. హరీష్ రావే జిందాబాద్ రెండుసార్లు ఓడిపోయాడు, మూడోసారి గెలిచాడు దుబ్బాక. అక్కడ గెలిచినప్పటి ఏం చేయలేదు, ఇక్కడ గెలిస్తానని నమ్మకం లేదు. ఇక్కడైతే వచ్చేసి టీఆర్ఎస్ వస్తుంది. సిలిండర్ పెరిగి సిలిండర్ ధర పెరిగినందుక, పెట్రోల్ ఛార్జ్ పెరిగినందుక బీజేపీకి దేనికి నుంచి ఓటేయాడు. మేమేమంటున్నాం, 350 రూపాయలు ఉన్న గ్యాస్ ఇవాళ 1000 రూపాయలు చేసిండు. ఒక ఆయిల్ ప్యాకెట్ ఉండే 65 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 170 రూపాయలు చేసిండు. ఒక పెట్రోల్ ధర లేసి ఈ రోజుల్లో బండ్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, గ్యాస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరు. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి ఇన్ని ఒక పప్పు 80 రూపాయలు ఉన్న పప్పు ఇవాళ 140 రూపాయలు చేసిండు. ఏ రకంగా ఇవాళ నీకు పట్టం కొడితే మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తావు, రోడ్డు మీద తీసుకొస్తావు, మమ్మల్ని అమ్ముకుంటావు నువ్వు. కాబట్టి మేము ఇంకా లేదు, ఇంత కష్టపడ్డాం, ప్రస్థ రోకో చేసినాం, రైలు రోకో చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాపాడుకోవడం కూడా మా బాధ్యత, మా హక్కు. ఒక బిడ్డకు తండ్రి ఎలాంటి అధికారం ఒక ఇంటి పేరు ఇస్తాడో అట్లా మాకు ఇచ్చింది రోజు. ఎవరో తెలంగాణ అంటే ఎవరో అన్నట్టు, ఇప్పుడు తెలంగాణ ఓహో తెలంగాణ హరీష్ రావా కేసీఆరా అనే ఒక మంచి గుర్తింపు ఇచ్చినప్పుడు ఆ గుర్తింపును మనం కాపాడుకోవాలి. అందరికి కూడా చెప్తున్నా నమస్కరించి, అందరూ టీఆర్ఎస్ కేయండి, హరీష్ అన్న నాయకత్వంను కాపాడండి, గెలిపించండి, అందరు కారు గుర్తుకు వేయండి అనే చెప్తున్నాను. ఫైనల్ ఇక్కడ టీఆర్ఎస్ అనుకుంటా సిద్దిపేట నా తరపున 100% టీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ ఫైనల్ ఇక టీఆర్ఎస్ మన సిద్దిపేటలో వస్తుంది. టీఆర్ఎస్ పక్క టీఆర్ఎస్. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.